ఏ హలో వాట్సాప్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ జిడిఎస్ ఫ్రీ ఫైర్ ఇదే ఎక్కరికి ఎపిసోడ్ సెవెంటీ సిక్స్ అనమాట ఈ ఎపిసోడ్లో మనం వచ్చేసరికి మన తోని ఆఫ్ రోడ్ రేస్కి అయితే వెళ్ళబోతున్నాం అది కూడా ఫైనల్ అనమాట ఈరోజు వచ్చేసరికి ఫైనల్ మీరు వచ్చేసరికి మన ప్రీవియస్ ఎపిసోడ్ ఒక టూ త్రీ ఎపిసోడ్ బ్యాక్ అయితే మీరు ఫస్ట్ ఎపిసోడ్ అయితే మనం చేసినాం కదా అంటే దీని పార్ట్ వన్ అది వచ్చేసరికి మన జీప్తోని మనం ఫస్ట్ ప్రాక్టీస్ అయితే చేసినాం ఒక ఆఫ్ రోడ్ రేస్లో ఈరోజు కూడా సేమ్ అదే ట్రాక్ మీద చేయబోతున్నాం సేమ్ టూ ల్యాబ్స్ అనమాట కాకపోతే కొన్ని డిఫరెంట్ కార్స్ అయితే వస్తాయి ఓకేనా కాకపోతే ఈ రోజు వచ్చేసరికి ఫైనల్ అనమాట గైస్ ఇందులో వచ్చేసరికి మనం ఫస్ట్ అయితే మనకైతే టెన్ థౌసండ్ డాలర్స్ అయితే వస్తుంది బిగ్గెస్ట్ ప్రైస్ పూల్ అనమాట మామూలుగా ఉండదు పెద్ద ప్రైజ్ ఇది వచ్చేసరికి టెన్ థౌసండ్ డాలర్స్ అంటే చాలా అంటే చాలా ఎక్కువ ప్రైజ్ అయ్యే జస్ట్ టూ ల్యాబ్స్ అనమాట ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఆ రేసు ఓకేనా నేను ఏడబాయి అయితే వెళ్ళబోతున్నాను మన సేమ్ ట్రాక్ కాబట్టి మనకు తెలిసిన ట్రాకే కాకపోతే డిఫరెంట్ కొంతమంది రేసర్స్ డిఫరెంట్ విత్ డిఫరెంట్ కార్స్ అయితే వస్తారనమాట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పెట్రోల్ పంప్లో ఉన్నాం ఫుల్ పెట్రోల్ అయితే కొట్టి ఇక ఇక్కడి నుంచి అయితే ఏమంటో ఏమంటావు ఆడడంబాయ్ రెడీ ఉన్నావా நீ ரெடி உண்ண ஃபை அண்ணா கொஞ்சம் நான் கூட ஷான்ஸு கூட ஜீப் ட்ரெவ் చేస్తా ఆహా ఇప్పుడైతే అస్సలు కుదరదు ఆడంబాబాయ్ ఎందుకంటే నీకు కూడా తెలుసు కదా ఇంపార్టెంట్ ఫైనల్ అని ఇప్పుడు నీకు ఇచ్చింది అనుకో కొంచెం ఏదైనా మేము మిస్టేక్ చేస్తే ఖాతమే మొత్తం బిస్కెట్ అయిపోతుంది అందుకే అయితే ఇవ్వట్లేదు అనమాట మన బాబాయ్కి పాపం ఫీల్ అయితే ఉన్నట్టున్నాడు సరే సర్లేండి ఈ రేస్ అయిపోయిన తర్వాత మొత్తం ఈ కార్ అయితే ఇచ్చి పడదోద్దాం మన ఆడంబాబాయికి కొన్ని రోజులు అయితే మంచిగా మొత్తం బోర్ కొట్టేదాకా జీమ్ని అయితే డ్రైవ్ చేసుకొని నో ప్రాబ్లం లేకపోతే ఇరా ఇదంతా రేస్ అయిపోయిన ఒక మంచి ట్రిప్కి అయితే వెళ్దాం లేండి మన జిమ్మిని మన మైకిని కూడా తీసుకొని వెళ్ళిపోదాం కదా చాలా రోజులు అయితే ఒక రోడ్ ట్రిప్కి అయితే వెళ్దాం అనమాట చూద్దాం మరి అలాగే మన లెస్టర్ కూడా ఈ మధ్య ఎలాంటి మిషన్ అయితే చెప్పట్లేదు అనమాట సర్చింగ్ లో ఉన్నాడు చూద్దాం కొన్ని రోజులు అయితే వెయిట్ చేద్దాం మంచి మిషన్తో అయితే మళ్ళీ లెస్టర్ అయితే మనకైతే కాల్ చేస్తాడు అప్పటిదాకా మనం ఇలాంటి చిన్న చిన్న రేసెస్ అయితే కంప్లీట్ చేసి మనీ ఏం చేయాలా గైస్ ఓకేనా పదండి ఫాస్ట్ ఫాస్ట్ గా అక్కడికైతే వెళ్ళిపోదాం మన ఇలా అయితే దారుణంగా జారుతుంది మన జీప్ ఇలా జారితే గైస్ రేస్ తో గెలవలేము కాబట్టి కొంచెం స్లోగా అయితే డ్రైవ్ చేయాలన్నమాట నేను రేస్ లో ఉన్నప్పుడు ఎందుకంటే అక్కడ తెలుసుగా మీకు చాలా అంటే చాలా బురుతుంటుంది కాబట్టి అక్కడికైతే జల్దీ అయితే వెళ్ళి వెళ్ళిపోవాలి మనం పదండి ఫాస్ట్ గా ఆల్ రైడ్ గాయేసి మొత్తానికి మన రేస్ ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇదేం తిట్టినారనుకుంటున్నారా ఎప్పుడు వెళ్ళే దారిలో అయితే ఎలా కొంచెం డిఫరెంట్ దారి వీ అమ్మ ఈ బగిడింద్ర నాయన మరి అంకుల్ చూసినాడుపు అయ్యో బాబాయ్ చూడండి అయ్యో బాబాయ్ ఆగడం కూడా ఆగట్లేదు సరే సరే అండి ఎందుకంటే ఎక్కువ డ్యామేజ్ కూడా ఏం కాలేదు ఎందుకంటే ముందు బంపర్ ఉన్నది కదా సేఫ్టీ బంపర్ మన జీప్కి అది పెట్టించి మంచిదైంది ఒక్క చిన్న గీత కూడా వదిలేదు అయ్యో బాబాయ్ అవును గైస్ నేను చెప్తున్నా కదా ఇది కొత్త రూట్లో అయితే వస్తుందనమాట అలాగే ఇక్కడ చూడండి మన పక్కన అయితే జైలు ఉంది కదా మన బాబాయ్ జైలుకి వెళ్ళినప్పుడు జైలు నుంచి అయితే కాపాడినాం కదా ఆ ఎపిసోడ్స్ ఎంతమంది చూస్తున్నారు అనేది కింద పక్క కామెంట్స్ చేయండి ఇంకా మీకు గుర్తుందో లేదనేది కింద పక్క కామెంట్ చేయండి నేనైతే తెలుసుకుంటాను అనమాట తెలిసి చాలామంది అయితే చూసి ఉంటారు గైస్ అదేసరికి సూపర్ ఎపిసోడ్స్ అనమాట మన బాబాయ్ ఏదో మన మస్టాంగ్ జీటీ వేసుకొని పోయి అలా వాళ్ళకి డ్యాష్ ఇచ్చి పోలీసులకు దొరకపోయి జైల్లో అయితే పడిపోయాను అనమాట అప్పుడు నేను హెలికాప్టర్ తీసుకొని అలా సేవ్ చేసినా సూపర్ ఎపిసోడ్స్ అవి వచ్చేసరికి చూద్దాం మరి ఇంకా మన ఫ్యూచర్స్ కూడా అలాంటి ఎపిసోడ్స్ చాలా అయితే రాబోతున్నాయి స్టేట్ యూన్ ఓకే ఇదేందో పెద్ద అడవిలో ఉన్నట్టున్నాయి మొత్తం గుర్రాలు గుర్రాలు అయితే మొత్తం ఘోరంగా అయితే ఉన్నాయి సూపర్ గ్రీనరీ ఉంది గాయస్ ఇక్కడ వచ్చేసరికి ఇలాంటి ఏరియాలో మనకు మంచి ఒక హౌస్ ఉంటే సూపర్ ఉండు కదా ఓకే మనం మాట్లాడుకుంటాం మాట్లాడుకుంటే వచ్చేసినాం డైరెక్ట్గా ఇదే అని మన ట్రాక్ అవును ఇదేనా కాదా కొత్త దారి నుంచి వచ్చినాక కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది కానీ ఇదే గాయస్ ఎస్ గా అయితే వచ్చేసాం బాబు పంది అదిగో ఒక నా పందిని పక్కన పెట్టి అక్కడ పుష్పలారి ఉంది చూడు అరే ఆడమ్ బాబాయ్ అది పుష్ప ఆర్యే కానీ అందు లోపల ఉన్న సరుకు మాత్రం మనకు యూజ్ అయ్యేది కాదనమాట గాస్ మీరు కూడా యూజ్ చేయ ఉంటారు చాలా వీడియోస్లో ఏంది పక్క పంటే పుష్పాలని పెట్టుకుని స్టీల్ చేయట్లేదు మనం ఫ్రాంక్ అన్నా అని చెప్పేసి కాకపోతే అందులో సరుకు అనేది వేస్ట్ అనమాట అది వచ్చేసరికి కొన్ని ఏరియాసే ఉంటుంది ఆ సరుకు అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది అందులో ఉండేది మనకి యూజ్ అవుతుందో యూజ్ కాదాం అనేది ఓకేనా అందుకే అవి అయితే వేస్ట్ అనమాట ఎందుకు చెప్పండి వేస్ట్ అని మనం స్టీల్ చేసి టైం వేస్ట్ ఓకే ఫైనల్ ఇక్కడ చూడండి మొత్తం అయితే ఇక్కడ కార్స్ అయినా వచ్చేసి ఉన్నాయి చూసినారా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ అయితే ఉన్నాయి అన్నింటిని అయితే ఒక లుక్ తీసుకుందాం పద ఆడం బాబాయ్ మామూలు ఉండదు మనది వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇక్కడ గ్రీన్ కలర్ చాలా ఒకటి ఉన్నట్లే కదా అయ్య బాబాయ్ గైస్ ఈ మాన్సర్ ట్రక్ ఉన్నది కదా ఇది పెద్ద వేస్ట్ ఇక్కడ వచ్చేసరికి రెడ్ ఆరెంజ్ ఇది వచ్చేసరికి చాలా ఫాస్ట్గా వెళ్తాయి ఇది వచ్చేసరికి బ్లాక్ ఇది కూడా బాగా వెళ్తుంది ఓ మై ఇక్కడ ఇక్కడ తారు ఉంది గైస్ మన మహేంద్ర తారు ఓ ఓ అందులో కూడా వైట్ కలర్ అనమాట చూడాలి మరి మహేంద్ర తార్ కూడా చాలా బెస్ట్ కారే ఆఫ్ రోడ్లో సూపర్ అయితే వెళ్తుంది మీ అందరికీ తెలిసిన విషయమే చూడాలి మరి అయ్యా బాబాయ్ ఇక్కడ వచ్చేసరికి ఒకటి మాడిఫైడ్ చిన్న ట్రక్ ఉన్నది కాకపోతే ఇక్కడ చూడండి సర్ప్రైజ్ అనమాట ఆఫ్ రోడ్ బైక్ ఉన్నది ఎరికి చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్తుంది ఇలాంటి రోడ్స్లో మరి చూడాలి గైస్ ఏంది మరి ఇన్ని కార్స్ మధ్యలో బైక్ బైక్ని పెట్టాలి కదా చూద్దాం మరి రేస్లో ఏం జరుగుతుందో మనం అయితే పక్కా విన్నావాళ్ళు టెన్ థౌజండ్ డాలర్స్ మనకే కావాలన్నమాట చూద్దాం రేస్ స్టార్ట్ అయినాక కలుసుకుందాం లెట్స్ గో ఆల్ రైట్ గాయస్ మన రేస్ అయితే స్టార్ట్ అయిపోతుందనమాట ఇక్కడ చూడొచ్చు మనం ఎప్పలాగానే వెనకాల వేసి దుబ్బిల్లు అయ్యో బాబు ఏంద్రుడు అయినా గాయస్ ఇది రేసు ఓహో అక్కడ కింద పడిపోయింది పాపం అంకులు ఇది రేస్ అనుకుంటున్నారు లేకపోతే ఇంకేదన్నా అనుకుంటున్నారు మొత్తం గేటికాడి గుద్దేసుకుంటున్నారు చూడండి అయ్య బాబాయ్ చూడండి మొత్తం జారుడుగా ఉన్నది మన రేస్ స్టార్ట్ అయిపోయింది ఇంకా చాలా వాటర్ అయితే కొట్టినట్టున్నారు వీళ్ళు అయ్యో బాబాయి చూడండి గైస్ ఎలా గాలే ఎగురుతున్నాయి అయ్య బాబాయ్ అది డిప్ప ఎగిరిపోయింది ఓకే గైస్ పదండి మనకన్నా ముందు చాలా వెహికల్స్ అయితే వెళ్ళిపోయినాయి అనమాట కూడా పక్క జరమ్ మావార్తి నమ్మ గాలే ఎగురుడు ఫుల్ స్టంట్ అనమాట అయ్య బాబాయ్ ఏమందో డోర్ ఉచిపోయింది గాయస్ ఇక్కడ వచ్చేసరికి పాప మరే మామ డోర్ ఎత్తుకోవాలన్న ఆయన మొత్తం అన్ని కార్స్కి అయితే పాటలు పాటలు అయితే ఊడిపోతున్నాయి గాయస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలా అయినా కూడా మన జీబ్ వచ్చేసరికి చాలా స్ట్రాంగ్ బాడీ అన్న మన మన జీమ్ది ఓకే మన ముందొచ్చరికి గ్రీన్ రోడ్డు వామ్ తారు చూడండి ఎలా దంచుకెళ్ళిపోతున్నాడో తారు మహేంద్ర తారు వాళ్ళిద్దరిని అయితే దాటాలి మనం కాకపోతే కొంచెం మన వెహికల్కి ఏమైంది గాయస్ ఏదో డిఫెక్ట్ అయింది అయ్యో బాబి అక్కడ తారు చూడండి ఏ బాయ్ బాయ్ మామూలుగా ఉండదు కానీ ఇక్కడ సూపర్ టర్నింగ్ అయితే వస్తుంది కాబట్టి కొంచెం స్లోగా అయితే మనం తిప్పాలా వామ్ వాడు చూడండి గైస్ ఎలా గాలి ఎగురుతున్నాడు అయ్యో వాండవరు కూడా ఊశిపోయేటట్టే ఉన్నది కదా కామెడీ ఓకే బాబా జర గట్టిగా రేస్ కంప్లీట్ పట్టుకోవ్ జల్ బాబె చీచి ఏడంబాబాయి ఏంది నువ్వు నన్ను డిస్ట్రాక్ట్ చేసేస్తున్నావు చూడండి గాయస్ మొత్తం టర్లు వేసేస్తున్నాడు మన ఆడమ్ బాబాయ్ మొత్తం అయ్యి బాబాయ్ నాకు కళ్ళ తిరిగినట్టు అయితే అయ్యో అయ్య బాబాయ్ వాము వామ్ము వామ్ మామూలు బామ్మ ఈ గాయసి ఏడంబాబు ఇలా ఏంది ఆయన ఓకే అదైతే పక్కన పెట్టండి మనం అంతా డిస్ట్రాక్షన్స్ అంతా మనం పక్కన పెట్టాలా చూడండి మన ముందు వచ్చేసరికి వీడియో కూడా వెళ్తున్నాడు మొత్తం డొక్కడొక్క అయింది మన కారు అయ్య బాబాయ్ వామ్ ఈ టర్నింగ్స్ వచ్చేసరికి దారుణంగా ఉన్నాయి వామ్మ వాడిని ఎంత గుద్దినా కూడా పక్కకే తెల్లట్లేదు గైస్ వాడిని వచ్చేసరికి ఓవో ఓవో అయ్య బాబోయ్ లైట్లు ఊసిపోయినాయా అయినా లైట్ల గురించి పట్టించుకోకూడదు మనం రేస్కి వెళ్ళాలి అయ్య బాబోయ్ అబ్బా మన సస్పెన్షన్ ఎగిరిపోతుంది గైస్ ఇలా మనకు ఊకే మొత్తం గుద్దుకుంటుంటే అయ్యా బాబ్బాయి మనం ఇక్కడ డాష్ అయినామో లేదో వాడు చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిండో అదే అయినా ఇది వచ్చేసరికి ఫస్ట్ ల్యాప్ అనమాట ఫస్ట్ ల్యాప్ కంప్లీట్ చేయనికే చూడండి ఎన్ని స్టంట్లు అయినాయో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో మొత్తం అందరికీ పాటలు పాటలు డోర్లు గేర్లు లైట్లు అన్నీ ఊశిపోయినాయి అనమాట ఓకే ఒక్క నిమిషం బైక్ కూడా ఫస్ట్ కూడా కొంచెం లేదు లేదు బైక్ మన వెనకాల ఉన్నాడు గైస్ అంటే నాకు తెలిసి మన ముందు ఉన్నోడు ఒకడే అనమాట ఒక్కే ఒక్కడేనా ఏమో గైస్ నాకైతే కన్ఫ్యూజింగ్ ఉందనమాట నాకు తెలిసి ఇద్దరు ఉండాలా వాడు వచ్చేసరికి ఒకడు టూ వీలర్ రోడ్ నెక్స్ట్ మన మన ముందు ఒక బ్లాక్ రోడ్ అనమాట కాబట్టి ఇందులో వచ్చేసరికి సెకండ్ థర్డ్కి అయితే ప్రైజ్ అయితే లేదు గైస్ ఓన్లీ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి టెన్ థౌజండ్ డాలర్స్ అనమాట మనమైతే పక్కా గెలవాల్సిందే ఇందులో గెలవకపోతే కథమే అసలే మనం ఇందులో పార్టిసిపేట్ చేసి మొత్తం అయింది మన కార్ చూడండి ఎన్ని పల్టీలు పడుతుందో గాయస్ ఇదంతా బాబి వాళ్ళని ఆ మొత్తం నాకు అయితే నేను డ్రైవింగ్ చేయలేకపోతున్నా ఏ ఫ్రాంక్ ఫ్రాంక్ల భయ గమ్మత్ చేస్తున్నావు లేర్రు వల్ల కాదు ఇదంతా నీకు డ్రైవింగ్ చేస్తలేదు అందుకే నా నా వైపు అయితే కవరింగ్ చేసుకుంటున్నావు కదా ఏమన్నా కవరింగ్ గాయస్ మన ఫ్రాంక్లు అయినా డ్రైవింగ్ రావట్లేదు మొత్తం నా మీద అవద్దాలు చెప్పేస్తున్నాడు చూడండి సరే సర్లే ఏడా బాబా మనం ఇలానే మాట్లాడుకుంటూ ఉంటాం అనుకో పక్క మనం ఈ రేసి ఓడిపోతాం చూడండి మన ముందు ఒక్కడైతే ఉన్నాడు వాన్ని అయితే ఈజీగా దాటే అలా గైస్ ఇలానే మాట్లాడుకుంటున్నాం అనుకో నేను ఏడా బాబాయ్ పక్క కూడా ఓడిపోతాం అనమాట మొత్తం బిస్కెట్ అయిపోతుంది అసలే చూడండి చాలా డ్యామేజ్ అయింది దీన్ని రిపేర్ చేసే మందం కూడా డబ్బులు రాకపోతే ఎందుకు చెప్పండి కాబట్టి పక్క గెలవాలా ఇప్పుడు మనమే ఫస్ట్ ఉన్నట్టున్నాం ఎస్ మనమేనా అక్కడ ముందు మన తారు ఉన్నదా ఏదో గైస్ ఏం అర్థం అవట్లేదు ఎందుకంటే ఇక్కడ పక్కకు ఎలాంటి డిస్ప్లే లేదు ఓ మై గాడ్ మనం ముందు చూసినారా గమనించినారా తారైతే గాల్లో ఎగిరిందనమాట మన వెనక ఓకే మన వెనక టూ వీలర్ ఉండడా అంటే మనమే ముందున్నట్టు గైస్ వా ఆ తార అయితే బలే ఎగిరింది గైస్ మీరు చూడపోతే ఒక్కసారి మళ్ళీ బ్యాక్ స్కిప్ కొట్టుకుంటే చూడండి అయ్యో అరే 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 చి దీని వీడైతే ముందే వెళ్ళిపోయినాడు కదండ అరే యారు గాయస్ అరే రేరే ఏంది మన జీప్కి ఏమైంది అరే జీబ్ మా ఏంది ఇలా చేస్తున్నావు అయ్య బాబాయ్ మన జీబ్ వచ్చేసరికి ఏం పుట్టిందో గైస్ మన జీప్కి ఇలా అవుతుందా సరే సరేలేండి అది మన డ్రైవింగ్ మీద ఉంటుందిలేండి కొంచెం బురద ఎక్కువ అయినట్టున్నది అలాగే టైర్లకు టైర్లకు కూడా బాగా అంటినట్టున్నది గైస్ మొత్తం జారుతుంది చూడండి అరే రే మా ఇప్పటిదాకా జరగలేదు గైస్ ప్రాక్టీస్ మ్యాచ్లో మనం దుమ్ము లేపేసినాం ఇప్పుడు ఏమైంది చూడండి చా గైస్ మనం అయితే గెలవలేదు చూడండి మనల్ని దాటి టూ త్రీ వెహికల్స్ అయితే వెళ్ళినాయి అనమాట ఓన్లీ ఫస్ట్ వెహికల్కే ఫస్ట్ వచ్చిన వెహికల్కే టెన్ థౌసండ్ డాలర్స్ అని ఆల్రెడీ కూడా చెప్పిన కదా మీ అందరికీ అరే యారు ఇలా జరిగింది ఏంది చా మొత్తం డిసప్పాయింట్మెంట్ అనమాట వేస్ట్గా అయితే పార్టిసిపేట్ చేసినాం మనం ఇందులో చాచా అరే యార్ మొత్తం ఫుల్ డ్యామేజ్ అయింది దీన్ని ఇప్పుడు ఫుల్ ఖర్చు పెట్టాలా మనం సరే సరేలేండి గైస్ ప్రతిసారి మనమే గెలుస్తామా కదండీ అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది నో ప్రాబ్లం ఏంది అన్న ప్రాక్టీస్ మ్యాచ్ లో మనం అలా గెలిచేసినాం గానీ ఈ మ్యాచ్ లో చూడు ఎలా జరిగిందో సార్ సర్లే ఇంకేం చేద్దాం అబ్బా చూడండి గాయస్ చేసిందంతా ఏసేసి అంత పెద్ద బాంబ్ వేసి మొత్తం నన్ను డిస్ట్రాక్ చేసి నా కలు దిగినట్టు చేసేసి ఏం తెలివనట్టు చూడండి ఇలా ఎందుకు ఇలా ఓడిపోయిన అంటున్నాడు మన బాబాయ్ అరే నేనేం చేసిన అన్న అలా అంటున్నావు చా సరే సార్ నీ మాట కాదు నా మాట కాదు మన కుర్రోలు చెప్తారనమాట గాయస్ మీరైతే కామెంట్ చేయండి మనం ఈ రేస్లో ఓడిపోవడానికి రీజన్ అదే కారణం అనేది కింద పక్క కామెంట్ చేయండి ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి సరేనా అప్పుడు మన ఆడబాబాయి నమ్ముతాడు అనమాట మీరే చెప్పండి అసలు మేము ఎందుకు ఓడిపోయాం అసలు మేము ఏం తప్పు చేసినాం అనేది ఓకేనా ఓకే గాయస్ ఇక పదండి ఇక మన ఇంటికైతే వెళ్ళిపోదాం ఇక్కడ మనకి పనేం లేదు ఇప్పుడు ఎలాంటి రేసెస్ కూడా లేవనమాట కాకపోతే ఫ్యూచర్స్లో సేమ్ ఇదే ట్రాక్ మీద లేకపోతే వేరే ట్రాక్ మీద బైక్స్ మీద అయితే వస్తాయి అన్నమాట అంటే బైక్తోనే రేసెస్ అయితే ఉంటాయన్నమాట ఇప్పుడు కార్స్తో చేసినాం కదా బైక్స్తో ఉంటాయి అనమాట కాబట్టి మన దగ్గర ఇప్పుడు ఎటువంటి ఆఫ్ రోడ్ బైక్ అయితే లేదు కదా మనం ఇప్పుడు ఎట్లా పార్టిసిపేట్ అయితే చేయలేము మన బిల్ బుల్లెట్ స్ప్లెండరు అలాగే మన రిపేర్లో ఉందన్నమాట అనమాట అది కూడా రిపేర్ చేయించాలా అలాగే మనం నింజాయిచ్చు వీటితోనైతే మనం అసలే చేయలేము అయ్య బాబాయ్ జస్ట్ మిస్ యాక్సిడెంట్ అయింది కదా అయ్యా బాబాయ్ చూసినారా అప్పుడప్పుడు ఇలా యాక్సిడెంట్ కూడా అయితే ఇంత ముందు యాక్సిడెంట్ అయింది చూసినారా రేస్కి వచ్చే ముందు తెలిసి అదే అనుకుంటే రీజన్ దానివల్ల మన టైర్స్కి ఏమైనా అయిందా మరి ఏందో కూడా ఏం అర్థం అవట్లేదు గైస్ సరసలు ఇక ఏమైంది ఇక మొత్తానికి అయితే అయిపోయింది కదా దాని గురించి ఎక్కువ మాట్లాడద్దు ఇక పదండి ఫాస్ట్ ఫాస్ట్ అయితే మన ఇంటికే కో ఆల్ రైట్ గాయస్ మొత్తానికి అయితే ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టిన ఆడికైతే వచ్చేసినాం అనమాట మళ్ళీ మన జీబ్ని కొంచెం నీట్గా కడిగించేసి మళ్ళీ ఫుల్ అది వేపిస్తున్నాం ఇక్కడి నుంచి మన బెన్నీ దగ్గరికి తీసుకెళ్లి కొన్ని రిపేర్స్ ఉన్నాయన్నమాట అవన్నీ చేపే చేద్దాం ఓకేనా సరికి ఈ రోజు మన ఎపిసోడ్ అనమాట గాయస్ ఈ ఎపిసోడ్లో కొంచెం డిసపాయింట్మెంట్ అనమాట మన లో అయితే గెలవలేదు నో ప్రాబ్లం అన్ని రైస్లు మనమే గెలవం కదా అప్పుడప్పుడు ఇలా అయితే ఉంటుంది కాబట్టి మీరు అయితే పక్కా లైక్ కొట్టండి అలాగే షేర్ కూడా చేయండి మన ఛానల్ అయితే అలాగే మన వీడియోస్ కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇక నెక్స్ట్ లో కలుసుకుందాం అంటే దెన్ టాటా బై బై లవ్ యు అండ్ టేక్ కేర్ గాయస్